వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. గుడ్ మార్నింగ్. రాబోయే రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతోంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులారా, మీరు అందరూ ప్రిపేర్ అయ్యే విధానం ఎలా ఉండాలి? గ్రూప్ 1లో మనం ఫస్ట్ చూసుకునేది, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం చూసేది ఫస్ట్ ఆర్డీఓ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేసి. సో ఆర్డీఓ పోస్టులు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ జాబ్ లాంటిది. సో ఆర్డీఓ జాబ్ రావాలి అనంటే మనము టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి. సో టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి అనంటే మనము సబ్జెక్ట్ని దేన్నైనా మనం నెగ్లెక్ట్ చేయొచ్చా? నో, నెవర్. ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఏ పాయింట్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్, నేను మీ శివరామ్ని, నేను మీకు జియోగ్రఫీ డీల్ చేయబోతూ ఉన్నాను. మీకు ప్రస్తుతం ఇండియన్ జియోగ్రఫీ గురించి, మనము సిలబస్ ఏముంది, అందులో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాము. ఎస్, టాపిక్స్కి వస్తే, టాపిక్స్ విషయానికి వస్తే, మనము జియోగ్రఫీలో మొదట సిలబస్ని మనము గ్రహించాలి. ఎలా ఉంది సిలబస్ అనేది మనం మొదట గమనించాలి. ఎస్, ప్రిలిమ్స్కి సపరేట్గా చదవాలనా, మెయిన్స్కి సపరేట్గా చదవాలనా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఎస్, ఇక్కడ అయితే నేను చెప్పేది మీకు సలహా, నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే, ప్రిలిమ్స్కి సపరేట్, మెయిన్స్కి సపరేట్ వద్దు. రెండు క్లబ్ చేయండి, క్లబ్ చేసి చదవండి. ఆల్మోస్ట్ మొత్తం అంత కామన్ సిలబస్ ఉంటుంది. ఎస్, తెలంగాణలో తీసుకున్నా కానీ, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా కానీ ఇండియన్ జియోగ్రఫీ అందరికీ కామన్గా ఉంటుంది. ఎస్, ఇప్పుడు మొదట మనము ఇండియన్ జియోగ్రఫీలో ఫిజికల్ ఫీచర్స్ అండ్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మనము దాని గురించి మనము చదువుకుందాము. ఎస్, ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనము అందులో ఉన్నటువంటి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఎస్, మౌంటైన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, అలాగే ప్లెయిన్స్ ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి. వీటి గురించి క్షుణ్ణంగా మనం చదువుకోవాలి. ఎస్, ఆ తర్వాత క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఉన్నాయి, క్లైమేటిక్ చేంజెస్ ఎందుకు జరుగుతాయి. నెక్స్ట్ తర్వాత సాయిల్ టైప్స్, ఎక్కడెక్కడ ఏ సాయిల్స్ ఉన్నాయి, ఏ సాయిల్లో ఏ పంటలు పండుతున్నాయి అనే ప్రతి దాని గురించి మనము క్లియర్గా చదవాలి. ఆ తర్వాత రివర్స్, మనకు రెండు రకాల నదులు ఉన్నాయి, ఒకటి జీవనదులు అంటారు, ఇంకొకటి మనకు పెనిన్సులర్ రివర్స్ అంటారు. ఎస్, డిఫరెన్స్ ఏంది రైట్. ఆ తర్వాత మనము వాటర్స్ అండ్ స్ట్రీమ్స్ రైట్. ఆ తర్వాత జియాలజీ, రాక్స్, మినరల్ రిసోర్సెస్, మెటల్స్, క్లేస్. సో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, రాక్స్, ఎన్ని రకాల రాక్స్ ఉన్నాయి, ఆ తర్వాత మినరల్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఖనిజాలు, భూమిలో ఏ ప్రాంతంలో ఎటువంటి ఖనిజాలు దొరుకుతూ ఉన్నాయి మనకు అనే వాటి గురించి, తర్వాత రిజర్వాయర్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, మనకు ఉన్నటువంటి నదుల మీద ఏ డ్యామ్స్ కట్టాము, ఏ రిజర్వాయర్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఆ నెక్స్ట్ తర్వాత ఆ డ్యామ్స్ వల్ల ఇష్యూస్ ఏంటి, ఏ రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, వీటి గురించి మనము క్లియర్గా మనము మొదట చదవాలి. ఆ తర్వాత ఫారెస్ట్స్, మనకు ఉన్నటువంటి ఫ్లోరా, ఫౌనా, అడవులు, ఎన్ని రకాల అడవులు ఉన్నాయి, ఏ అడవులు ఎక్కడ ఉన్నాయి, అసలు అడవులు ఎంత ఉండాలి మనకు భారతదేశంలో కావచ్చు, మనకు రాష్ట్రాలలో కావచ్చు, ఎంత శాతం అడవులు ఉండాలి అనే దాని గురించి మనం చదువుకుంటాము. ఆ తర్వాత మౌంటైన్స్, హిల్స్, ప్లాట్యూస్, ఫారెస్ట్, వెజిటేషన్ క్లాసిఫికేషన్. ఎస్ విద్యార్థులారా, ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. మనము చదువుకునే సిలబస్లో ఏదైతే ఉందో మొదట ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సపరేట్గా కాకుండా రైట్. నంబర్ వన్, మనము సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి రైట్. సో మన సెల్ఫ్ నోట్స్లో మనం ప్రిపేర్ చేసుకునే విధానంలో ఏదైతే ఉందో అందులో చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది, ల్యాండ్ ఫామ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ల్యాండ్ ఫామ్స్ గురించి మనం చదువుకునేటప్పుడు మనము ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా కాకుండా అందులో ఉన్నటువంటి, ఉదాహరణకి మన ఇండియాలో హిమాలయాస్ ఉన్నాయి, హిమాలయాస్ గురించి మనం చదివేటప్పుడు హిమాలయాస్లలో ఎన్ని రకాల హిమాలయాస్ ఉన్నాయి రైట్. ఓకే, హిమాలయాస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు హిమాలయాస్ ఉన్నాయి, ఆ తర్వాత నెక్స్ట్ హిమాలయాస్ ఎలా ఏర్పడ్డాయి. ఓకే రైట్, హిమాలయాస్లో హయ్యెస్ట్ పీక్స్ ఏమున్నాయి, ఈస్టర్న్ హిమాలయాస్ ఉన్నాయి, వెస్టర్న్ హిమాలయాస్ ఉన్నాయి మనకు, ఆ తర్వాత మిడిల్ హిమాలయాస్ ఉన్నాయి. ఇంకా మనము ఇటువైపు కాకుండా ఇలా తీసుకున్నామంటే రైట్, నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లు తీసుకున్నామంటే మనకు శివాలిక్స్ ఉన్నాయి, లోయర్ హిమాలయాస్ ఉన్నాయి, గ్రేటర్ హిమాలయాస్ ఉన్నాయి, ట్రాన్స్ హిమాలయాస్ ఉన్నాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఈ హిమాలయాస్ అన్నీ ఎలా ఏర్పడ్డాయి, వీటి గురించి మనము క్లియర్గా తెలుసుకోవాలి, చదవాలి. ఎస్, ఎప్పుడైతే మనము హోలిస్టిక్గా కంప్లీట్ సిలబస్ మొత్తం చదువుకుంటామో, ఏ పాయింట్ని, ఏ ఇష్యూని మనం వదలకుండా చదువుకుంటామో,
అప్పుడే వీ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. నంబర్ వన్. నంబర్ టూ, ఎప్పుడైతే మనము కరెంట్ ఇష్యూస్కి మనము రిలేట్ చేసుకుంటూ ఈ టాపిక్స్ని మనం ప్రిపేర్ అవుతూ ఉంటామో ఆ మొమెంట్లో మనము ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు, ఈవెన్ మెయిన్స్లో క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా.